पेपर लीक व्यवहारान्नि सीबीआई तो विचारण जरिपिंचाली अंटू वैएसआर तेलंगाण पार्टी टीएसपीएससी कार्यालय मुट्टडिकि पिलुपुनिच्चिंदि। केस कासेपट्लो सेनतो कलिसि वैएस शर्मिल टीएसपीएससी कार्यालयानिकि रानुन्नारु। ई नेपथ्यंलो ముందుగానే టీఎస్పీఎస్సీ ఆఫీస్ వద్దకి పోలీసులు చేరుకున్నారు। కార్యాలయం వద్ద భారీ కేడ్లు ఏర్పాటు చేశారు। ఇలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు। ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకట్ లైవ్ ద్వారా అందిస్తారు। వెంకట్, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారాన్ని నిర్సిస్తూ ఇవాల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు శర్మిల టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడించడానికి పిలుపునిచ్చారు। అందులో భాగంగానే ఇవాల టీఎస్పీఎస్సీ కార్యాలయం ముందు భారీ భద్రత ఏర్పాటు చేశారు। మనం ఒకసారి చూసుకోవచ్చు, పోలీసులు అందరూ కూడా భారీ భద్రత ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మొత్తం కూడా ఇనుప మొత్తం కూడా ముళ్ళకంచెలు వేసి టీఎస్పీఎస్సీ కార్యాలయానికి భారీ బందోబస్తు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। రోడ్డుకు మొత్తం కూడా ఇవంతా కూడా భారీ భద్రత ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ముఖ్యంగా టీఎస్పీఎస్సీ ఘటన వ్యవహారంలో ఇప్పటివరకు సిట్ పూర్తిగా విచారణ కొనసాగించలేకపోతుంది। ఓన్లీ చిన్న ఉద్యోగులు మాత్రమే ఇందులో ప్రధాన పాత్ర పోషించారు। ఇందులో మిగతా పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఎలాంటి పాత్ర లేదు అని నమ్మించడానికి మాత్రమే ఇవాల కేసీఆర్ ఈ టీఎస్పీఎస్సీ వ్యవహారానికి సంబంధించి చేస్తున్నారు అనేది ప్రధానంగా వైఎస్ షర్మిల డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। ఇప్పటికే ఆమెకి లుకౌట్ నోటీసులు జారీ చేశారు। నిన్న రాత్రంతా కూడా హౌస్ అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది। సో ఇవన్నీ కూడా ఇదే అదే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ యూనివర్సిటీలు, ఉస్మాన్ యూనివర్సిటీ కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ కావచ్చు, ఈ పేపర్ లీకేజ్ ఘటనలో వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి విద్యార్థుల మీద కేసులు నమోదు చేసి అంచివేస్తున్నటువంటి ధోరణులు కూడా ప్రధానంగా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మరికొద్ది సేపట్లో వైఎస్ షర్మిల టీఎస్పీఎస్సీ కార్యాలయానికి వచ్చి నిరసన తెలిపే అవకాశం అయితే కనిపిస్తుంది। ఎందుకంటే లేక 9 ఏళ్ల తర్వాత లేఖలేక ఈ నోటిఫికేషన్లు వేసి ఉద్యోగాలకు లాకులు వేసి విద్యార్థులను, దాదాపు 30 లక్షల మంది విద్యార్థులను ఇవాళ రోడ్డున పడేసినటువంటి పరిస్థితి ఉందని చెప్పు వైఎస్ షర్మిల చెబుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది। ఎందుకంటే ఎవరైనా ప్రశ్నిస్తే సిగ్ నోటీసులు జారీ చేస్తుంది, పరుగు నష్ట దావాలు వేస్తామని భయపెట్టిస్తున్నారు తప్ప ఇక్కడ పూర్తిగా విచారణ అయితే కొనసాగడం లేదు। సిట్ నుంచి సిబిఐకి విచారణ అప్పచెప్పాలని ప్రధానంగా డిమాండ్లతో షర్మిల ఇవాళ ఇక్కడ టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడించే అవకాశం అయితే కనిపిస్తుంది। గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ టీఎస్పీఎస్సీ వ్యవహారం అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద దుమారమే లేపుతుంది। ఒకవైపు సిట్ ఇప్పటికే 15 మందిని అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని విచారిస్తుంది, మరోవైపు ఇంకొంతమందిని విచారించడానికి ప్రయత్నం చేస్తుంది। విదేశాల్లో కూడా దేశ పొలిమేరలతోటి విదేశాల్లో కూడా ఈ టీఎస్పీఎస్సీ పత్రిక పేపర్లంతా కూడా విదేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తుంది। అటువైపు కూడా విచారణ చేస్తున్నామని సిట్ చెప్తున్నప్పటికీ కూడా ప్రతిపక్షాలు మాత్రం సిట్ మీద నమ్మకం లేదు। గతంలో కూడా కొన్నింటిని సిట్ విచారణ జరిపింది, ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు కావచ్చు, ఇంటర్ విద్యార్థుల మూల్యాంకనకు సంబంధించిన గ్లోబరీనకు సంబంధించిన సంస్థ కావచ్చు, మిగతా అంశాలు చాలా ఉన్నాయి। ఇవన్నీ కూడా సిట్ విచారణ కొనసాగించింది కానీ పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తున్నాయి, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది। మరి కొద్దిసేపట్లో వీటన్నింటిని కూడా సిట్తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించాలనేది ప్రధాన డిమాండ్తో వైఎస్ షర్మిల ఇవాళ టీఎస్పీఎస్సీ కార్యాలయం ముట్టడిస్తుంది। అందులో భాగంగానే పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది। దానికి సంబంధించి పోలీసులు కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు। దీని మీద సిబిఐ విచారణ కొనసాగించాలి, ఇవాళ 30 లక్షల మందికి న్యాయం జరగాలనేది ప్రధాన డిమాండ్తో ఇవాళ వైఎస్ షర్మిలనే కాదు ప్రతిపక్ష పార్టీలు కూడా ఇదే డిమాండ్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది। మరి ఇప్పటికే టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో లక్షల రూపాయల చేతులు మారాయని కూడా తెలుస్తుంది। ఇదంతా కూడా ఒక మల్టీ మార్కెటింగ్ లెవెల్లో పేపర్ లీకేజ్ అయ్యేది కూడా తెలుస్తుంది। ఈ లక్షల రూపాయలు చేతులు మారడం వెనుక ప్రధానంగా ఏముంది అనేది కూడా ఈడీ సిబిఐలు కూడా ఎంట్రీ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పటికే తెలుస్తుంది। మొత్తం మీద టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్ర లీకేజ్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతుందని చెప్పుకోవచ్చు। అందులో భాగంగానే ఇవాళ షర్మిల వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల మరికొద్ది సేపట్లో
टीएसपीएससी कार्यालय मुझे निरसन के कोई डिमेंड्स अवकाश प्रधानमंत्री सिट्टी सीबीआई की अपग्नि पूर्ति स्थाई में विचारण जरूरी इंदो चाल मंदिर इन्वॉल्व मुफ्ई लक्षल मंद इवा रोड पड़त पैस्थिंद वारी न्याय जगे विधा विचारण जरूर प्रधानमंत्री विनाई ममता थैंक यू वेंकट We'll be right back.